హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు మసాలా పొడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఒక కప్పు ధనియాలు మరియు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్కలు ఒక 7-8 ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇవి ఒక 7-8 తీసుకుంటే సరిపోతుంది. లవంగాలేమో ఒక 20-30, యాలకులు ఒక 10 తీసుకోవాలి. తీసుకొని వీటన్నింటిని ఫైన్గా వేయించుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి ధనియాలు ఒక కప్పు ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలాలు పొడులు ఏమి చేసినా కూడా ఏదైనా వేయించుకున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం పైపైన అంతా వేగిపోతుంది, కానీ లోపల అలానే ఉంటుందండి. ఏ పొడులు ప్రిపేర్ చేసుకున్నా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను ముందుగా ఏదైనా వీడియో మీకు అప్లోడ్ చేస్తే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా ధనియాల్ని బాగా వేయించుకోవాలి. ధనియాల్ని ఈ విధంగా నలిపినప్పుడు అవి కొంచెం పొడిపొడలాడుతూ ఉంటే ధనియాలు వేగిపోయినట్లే. ఈ విధంగా వేగిన ధనియాలను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో లవంగాలు వేసుకొని అవి కూడా మంచిగా ఫైన్గా వేగేంత వరకు వేపించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకొని తర్వాత దాల్చిన చెక్క వేసేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. దాల్చిన చెక్క కూడా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, వీటిని కూడా వేరొక బౌల్లోనికి తీసుకోవాలన్నమాట. తర్వాత లవంగాలను వేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత వీటన్నింటిని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి మంచి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా చాలా ఈజీగా మసాలా పొడి రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ ఘాటుగా ఉండదు, ఏ కర్రీస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా మసాలాలు ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా సింపుల్గా మసాలా పొడి తయారు చేసుకుంటే ప్రతి కర్రీలో కూడా చాలా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.